హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మైల్ ఫర్ అవర్ ఛానల్. ఇవాళ మనం పాలకోవా ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా పొయ్యి మీద పాలు పెట్టుకొని బాగా మరిగించాలి. చాలాసేపు మరిగించాలి, మినిమం 1 లీటర్కి 20 to 30 మినిట్స్ మనం మరిగించాల్సి ఉంటుంది. ప్రజెంట్ మనం 5 లీటర్స్ తీసుకున్నాం, సో ఒక 2 అవర్స్ వరకు పడుతుంది. అయితే పాలని కంటిన్యూస్ ఫ్లేమ్లో మనం మరిగించాల్సి ఉంటుంది. ఎక్కువ పొంగకూడదు, పొంగకుండా చూసుకోవాలి. అలాగే అడుగంటకుండా చూసుకోవాలి, అప్పుడప్పుడు మధ్యలో కడుతూ ఉండాలి. మనం ఇక్కడ 5 లీటర్స్ మిల్క్ తీసుకున్నాం. పాలు దగ్గరికి వచ్చాక మనం యాలకులు తీసుకొని వాటిని పొడిగా చేసుకోవాలి. మనకి మిక్సీలో ఎలాగో అవి కావు కాబట్టి మనం చిన్న రోల్లో వాటిని పౌడర్ చేసుకోవాల్సి ఉంటుంది. చేశాక వాటిని మన పాలలో వేసేసుకోవాలి. వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఆ తర్వాత మనం షుగర్ తీసుకుందాం. ఇక్కడ మనకి 1 లీటర్కి 6 to 8 గ్రామ్స్ సరిపోతుందండి. ఇంతకంటే ఎక్కువ వేసుకుంటే మంచిది కాదు, మ్యాక్సిమం ఇంతకంటే తక్కువ వేసుకుంటే ట్రై చేయండి. షుగర్ని మనం అందులో వేసేసి కలిపేసుకుంటే మనకు ఆల్మోస్ట్ పాలకోవా అయిపోయినట్టే. అందులో వేసేసాక ఒక 5-10 మినిట్స్లో మనం దింపేసి అదే దగ్గరికి అయిపోతుందండి. ఎక్కువసేపు ఉంచడం అవసరం లేదు. షుగర్ వేసాక జస్ట్ కరిగేంత వరకు ఉంచేసి ఆ తర్వాత దింపేస్తే సరిపోతుంది, అదే మనకి డ్రై అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. స్మైల్ ఫర్ ఎవర్.